चैनल वेनिला व्लॉग्स टुडे संडे कदा मन एंटे गार्डन वच्चेसाम संडे अयिते संडे गार्डन लो चिन्न ओक मीकु ओक टिप अयिते चूपिद्दाम अनुकुंटुन्नानु शंखम पूल अयिते माकु ई रोजु पूसनि अन्नमाट ई शंखम पूल तो चिन्नदि टिप चेसि दानि ओक अड्वांटेजेस एंटो मीकु चेप्तानु ओके अयिते एंटंटे शंखम पूल तो नेनु वीक्ली टू टाइम्स कंपलसरीगा చిన్న కషాయం లాగా చేసుకొని తాగుతాను అన్నమాట. దాన్ని తీసుకోవడం వలన నా హెయిర్ యొక్క గ్రోత్ అవుతూ ఉంటుంది. చూడండి నా హెయిర్ చాలా లాంగ్ ఉంది కదా, శంఖం పూలు వల్లే అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నా బ్యూటీ యొక్క టిప్స్ కూడా చెప్తాను, అది కూడా శంఖం పూలు వల్లే. ఏంటంటే మార్నింగ్ కంపల్సరీగా తాగుతాను. దానివల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే, ఫస్ట్ మనకి ఏంటంటే బ్రెయిన్ గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ అనేది మనకి జ్ఞాపకశక్తి అనేది బాగా పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ షార్ప్గా పనిచేస్తుంది మన బ్రెయిన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చూడండి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకు చాలా ముఖ్యం. బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది అన్నమాట మన బాడీలో. తర్వాత ఏంటంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత ఈ కాలంలో బట్టి అందరికీ ఎలా ఉందంటే జీర్ణశక్తి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఆ జీర్ణశక్తి ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మలబద్ధకం. ఎందువల్ల వస్తుంది మలబద్ధకం అనేది? మనం ఈ కాలంలో ఎక్కువగా ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోవట్లేదు. బికాస్ ఆఫ్ ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవటం వలన మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది అనమాట. అవి అనేది డిక్రీస్ చేస్తుంది అనమాట. ఎక్కువగా శంఖం పూలు అనేవి ఆ వాటర్ అనేది తీసుకోవటం వలన మనము ఈ ఫైబర్ అనేది వెళ్తుంది అనమాట. వెళ్తాం వలన మనకి మలబద్ధకం అనేది నిర్మూలన చేస్తుంది. ఇప్పుడు మనము శంఖం పూల దగ్గరికి వెళ్దాం, రండి. చూడండి శంఖం పూలు అయితే పూసేసినాయి అనమాట. ఇప్పుడు ఈ శంఖం పూలు మనము చూడండి కోస్తున్నాం, మీ ముందే కోస్తున్నాను. కోసిన తర్వాత చూడండి ఇప్పుడు వీటిని మీ ముందే కోస్తున్నాను శంఖం పూలని. హాట్ వాటర్లో అనేది వేస్తాను అనమాట. హాట్ వాటర్లో వేసి ఇలాగ మనం ప్రిపేర్ చేసుకొని తాగాలో చూపిస్తాను. హాట్ వాటర్ తీసుకున్నాను, నెక్స్ట్ శంఖం పూలు అనేది తీసుకున్నాను. చూడండి మీ ముందే హాట్ వాటర్లో శంఖం పూలు అనేది వేసాను. ఇది తయారయ్యే లోపల మనము అడ్వాంటేజెస్ ఏంటో మీకు చెప్తాను, శంఖం పూల యొక్క అడ్వాంటేజెస్ అనేది చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే కొంచెం లెమన్ తీసుకున్నాను. ఈ లెమన్ని చూడండి కొంచెం లిటిల్ లిటిల్ కొంచెం పిండుకుంటే సరిపోద్ది లెమన్ని, ఓకేనా? ఈ రెమెడీ మనకి తయారయ్యే లోపల మీకు అడ్వాంటేజెస్ అనేది చెప్తాను. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఏం చెప్పాను, ఫస్ట్ ఏంటంటే మనకి బ్రెయిన్ జ్ఞాపశక్తి అనేది బాగా షార్ప్గా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా మలబద్ధకం రాకుండా నివారిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి బ్లడ్ సప్లై అనేది బాగా వెళ్తుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంకేంటంటే లేడీస్కి మెయిన్గా ఏం ప్రాబ్లం ఉంటుంది, మెన్సెస్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆ మెన్సెస్ ప్రాబ్లం అనేది డేట్లు అనేవి సక్రమంగా రాకుండా ఉంటాయి అనమాట. ఆ ప్రాబ్లమ్ని అయితే నివారిస్తుంది, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటి, బాయ్స్లు ఎక్కువగా వీర్యకణాల ఉత్పత్తి అనేది తక్కువగా ఉంటుంది చాలామందిలో. ఇప్పుడున్న టెన్షన్స్కి ఒత్తిడికి ఆ వీర్యకణాల ఉత్పత్తి అనేది పెంచుతుంది అనమాట, ఎక్కువగా డెవలప్ అవ్వడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇప్పుడున్న ప్రతి ఒక్కరి యొక్క స్ట్రెస్ వల్ల చాలా ఒత్తిడిగా ఫీల్ అవుతారు, ఆ ఒత్తిడిని తగ్గిస్తుంది అనమాట. ఈవినింగ్ అయ్యేసరి చాలా ఒత్తిడిగా ఫీల్ అవుతూ ఉంటారు. మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేస్తారు అందరూ కలిసి, అమ్మో మనం జాబ్కి వెళ్ళాలి, త్వర త్వరగా పని చేసుకోవాలి అన్న స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఆ స్ట్రెస్ ఫీలింగ్ అనేది తగ్గించడం కోసం మార్నింగ్ ఇట్స్ సెల్ఫ్ మన గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దానిలో మనం శంఖం పూలు వేసుకొని మనం తాగినట్టయితే మన యొక్క స్ట్రెస్ రిలీఫ్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. అయితే నేను మీకు చేసి నేను చూపిస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. నిజంగా డైలీ నేను చేస్తాను ఆ పని, వీక్లీ కనీసము 3-4 టైమ్స్ అన్న కంపల్సరీగా నేను చేస్తాను. నాకు చిల్డ్రన్స్ ఉన్నారు అయితే, కానీ అందరూ మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఏంటే నీకు 2 చిల్డ్రన్స్ ఉన్నా సరే అది నీకు స్టమక్ రాలేదు ఎలా మెయింటైన్ చేసామని అడుగుతూ ఉంటారు. అయితే ఏంటంటే నాకు ఫ్యాట్ రాలేదు, నాకు సిజారియన్ సెక్షన్ కూడా పడింది అనమాట. ఫ్యాట్ రాకుండా కూడా మనకి మెయింటైన్ చేస్తుంది అనమాట శంఖం పూలు. ఫ్యాట్ రాకుండా ఎలా మెయింటైన్ చేశానంటే మార్నింగ్ కంపల్సరీగా నేను ఈ శంఖం పూలు అనేవి వాటర్ అయితే తీసుకుంటాను, ఓకే? నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ కొంచెం ఒక 10 మినిట్స్ అన్న యోగా అనేది చేస్తూ ఉంటాను, మైండ్ రిలాక్సేషన్ కోసం యోగా అనేది చేస్తాను, ఓకే? నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైంలో ఒక్క 1/2 అవర్ అన్న వాకింగ్ అనేది కంపల్సరీ చేస్తూ ఉంటాను అనమాట. దానివల్ల నా బాడీ అనేది ఫిట్గా ఉంటుంది, ఫ్యాట్ అనేది రాకుండా మెయింటైన్ చేస్తాను అనమాట. శంఖం పూల యొక్క కషాయం రెడీ అయిందో లేదో చూసేద్దామా, ఓకే? ఆల్రెడీ ఇది రెడీ అయిపోయింది, ఇదిగో చూడండి
మీ ముందే ప్రిపేర్ చేశాను కదా ఫిల్టర్ చేస్తున్నాను చూసారా కలర్ చాలా బాగుంది కదా ఇప్పుడు ఫిల్టర్ చేసిన ఈ కషాయాన్ని చూడండి కొంతమంది చెప్తా ఉంటారు కానీ తాగుతున్నారో తెలియదు కానీ నేనైతే మీకు తాగి చూపిస్తాను చూడండి అబ్బా చాలా బాగుంది కదా కషాయం చాలా బాగుంది నిజంగా నేనైతే చాలా ఇష్టపడి తాగుతాను నా ఫుడ్ అయితే మెయిన్గా వెజిటేరియన్ నేను లైక్ చేస్తూ ఉంటాను నాన్ వెజిటేరియన్కి దూరంగా ఉంటాను దానివల్ల అనుకుంటా నేను కొంచెం ఫిట్గా ఉంటాను ఇదైతే చాలా చాలా బాగుందన్నమాట కషాయం అయితే మెయిన్ గా చక్కగా మనకు ఫ్యాట్ అనేది రిడ్యూస్ అయిపోతే చూడండి ఫ్యాట్ అనేది లేకుండా నాకు పిల్లలు ఉన్న ఫ్యాట్ రాకుండా స్టమక్ రాకుండా మెయింటైన్ చేశారంటే నిజంగా చెప్తున్నాను మళ్ళీ ఈ యొక్క శంఖం పూల యొక్క కషాయాన్ని నేను డైలీ ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉంటాను చేసిన మీ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రెమెడీ అయితే మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉన్నది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక నా యొక్క నోటిఫికేషన్స్ రావాలంటే కనుక పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ